జూలై 31వ తేదీన తెల్లవారుజామున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ నార్త్ ఈస్ట్ రీజనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ లింగన్నను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చినటువంటి సంఘటన. ఒకవైపు ప్రజాస్వామ్య గావుకేకలు పెడుతున్నటువంటి పాలకులు, ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు పాలనను సాగిస్తున్నారు. ఈ ఘటనలు ఏం తెలియజేస్తున్నాయి అనేటువంటి విషయాలను బహిర్గత పరచాలని, బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకురావాలని చెప్పి అమరుడు కామ్రేడ్ లింగన్నకు జోహార్లు అర్పించాలని చెప్పి. కనుకనే అదేదో కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదంతో ముందుకొస్తే కాంగ్రెస్ వదిలిపెట్టి దాన్ని గుంజేసి ఈయన అధికారంలోకి వస్తాడేమో అనుకున్నాం. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే అదొక్కటే కాదు, మొత్తం ఈ చట్టం అంతా ఆ ముక్త భారత్లోకి వస్తోంది. కాంగ్రెస్ పొరపాట్లు చేసింది అనుకుంటున్నాడు, 370 తెచ్చి 335 ఏ తెచ్చి పొరపాట్లు చేశాడు అనుకుంటున్నాడు. కనుక ఇవాళ సవరించటం, కూల్చివేతలు 35 ఏతో పాటుగా ఊపా చట్టాన్ని సవరించటంతో పాటుగా మొత్తంగా మనుషుల్ని భౌతికంగా తీసేసే ప్రయత్నానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. దీన్ని మనం మొత్తం ప్రజానీకం అంతా చాలా క్రియాశీలకంగా చైతన్యవంతంగా ఎట్లా దీన్ని నిలువరించగలము అనేది ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులను తరిమి కొట్టాం. తెలంగాణ పోలీసులు చాలా శక్తివంతమైన పోలీసులు, చాలా సమర్థవంతమైన పోలీసులని చెప్పుకుంటున్న ఈ దశలో మరి నువ్వు కొంబింగ్కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో ఎక్కడైనా కదలికలు ఉన్నాయా? కొంబింగ్కు పోతున్నప్పుడు వారసత్వాలు జరుపుకుంటే వాళ్ళు ఎక్కడ జరుపుకుంటున్నారో, ఏం జరుపుకుంటున్నారో, కానీ ఆ వారోత్సవాల పేరు మీద నీ గ్రేహాన్స్. మేము ఎప్పుడు అడిగాం గ్రేహాన్స్ అంటే నీవు పునర్నిర్మాణం అనే నినాదంతో వచ్చినప్పుడు, మరి పునర్నిర్మాణం అంటే గ్రేహాన్స్ను వెనక్కి తీసుకుంటేనే కదా పునర్నిర్మాణం అయ్యేది తెలంగాణ. ఇప్పటికి కూడా తెలంగాణలో గ్రేహాన్స్ కొనసాగుతున్నారంటే మరి ఒక వైట్ పేపర్ లాంటిదోటి ఆ గ్రేహాన్స్ ఏం చేస్తున్నారు? మిత్రులారా, ఈ గ్రేహాన్స్ ఇక్కడ చంపే వాళ్లను చంపటమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఆ పొరుగు రాష్ట్రాల్లో కూడా చంపేస్తూ ఉన్నారు. ఆ ఛత్తీస్గఢ్ లంకపల్లిలో మన ముందే తిరుగాడుతున్న వివేక్ను పొట్టను పెట్టుకున్నారు మన తెలంగాణ పోలీసులే. అదే తెలంగాణ పోలీసులు ప్రపంచ తెలుగు మహాసభలు మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు వాళ్లకు గొప్పగా చూపించుకోవడం కోసం వీళ్ళు ఒకరి తర్వాత ఇంకొకరు మేము మించిపోయినామని పోటీ పడుతున్నారు ఈ నిర్బంధ ప్రయోగంలో. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని 2000లో బసిర్బాగ్లో ర్యాలీ తీస్తే రామకృష్ణతో పాటు 4 చంపేశారు. మొత్తం వరల్డ్ బ్యాంకు చూడాలని పట్ట పగలు చంపేశారు. దానికి పోటీ పడుతూ ప్రపంచ తెలుగు మహాసభలో 2017లో మన హైదరాబాదులో జరుగుతుండగా అదే టేకులపల్లి గుండాల మండలం, అదే గుండాల మండలం టేకులపల్లిలో 9 సిపిఎంఎల్ సిపి బాట కార్యకర్తలను, దళ సభ్యులను 9 చేత పట్టుకొని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడటానికి ఓపెన్ కాస్ట్, నేను ఓపెన్ కాస్ట్ నడవనివ్వను, కూర్చేసుకొని కూర్చుంటాను, వాటిని రద్దు చేస్తాను, నన్ను ఎన్నుకోండి అని నినాదం ఇస్తే కదా ప్రజలు ఓట్లేస్తే కూర్చేసుకొని కూర్చోవడం కాదు, భుజానికి తుపాకేసుకొని అదే ఓపెన్ కాస్ట్లో ఆ కాంట్రాక్టర్కు రక్షణగా ఉంటున్నాడు ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడికి వెళ్ళి కాంట్రాక్టర్తో మాట్లాడుతున్న సిపి బాట దళ సభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో మొత్తం చుట్టుముట్టి వాళ్ళని గిరావు చేసి పట్టుకుపోయి అడవిలో ఉండే చిత్రహింసలు. మన లింగన్నను కూడా మేము చూసిన పరిశీలించిన మొత్తం ఎన్కౌంటర్లో అడవిలో చిత్రహింసలు పెట్టింది ఆ టేకులపల్లి ఎన్కౌంటరు, ఈ రోళ్లగడ్డ ఎన్కౌంటర్. అడవిలో చిత్రహింసలు పెట్టి అడవిలో వేసి కనీసం ఆ చిత్రీకరణ సరిగా చేయలే. చనిపోయిన వాళ్ళేమో
తిక్కు ఫారెస్ట్ బై ఫారెస్ట్ లో ఉంటారు, పోలీసులు ఏమో ప్లేన్ లో ఉండి కాల్చుతారు. ఎట్లా సాధ్యమవుతుందో చూడండి. ప్లేన్ లో ఉండి కాల్చినట్టుగా చిత్రీకరణ చేస్తే వీళ్ళు వీళ్ళేమో లోపల ఉన్నట్టుగా కనబడతా ఉంది. చేసే నాటకాన్ని సరిగ్గా కూడా చేసే చేత గాని దద్దమ్మలు ఈ గ్రహాండ్స్ పోలీసులు. జూలై 31 నాడు, అంతకు పూర్వమే ప్రజలకు రక్షణిస్తున్న మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజల రక్షణార్థం అక్కడ దళం 4-5 రోజులుగా అక్కడ మకాం వేసుకొని ఆశ్రమం తీసుకొని ఉన్నారు. టెంట్ వేసుకున్నారు, వంట సామాగ్రి కింద నుంచి మీ దాకా వర్షం వస్తుంది, వాతావరణం బాగలేదు. ఆ చలికి వానకు అట్లాగే అక్కడే పందల గుట్ట పైన ఒక డేరా వేసుకొని 6 ఉంటున్నారు. లింగన్నతో పాటుగా 6 ఉన్నారు అక్కడ. రోళ్లగడ్డకు దగ్గర ప్రాంతం మొత్తం ఆయనకు ఆ బెల్ట్లో అందరికీ పట్టున్న ప్రాంతం అది. ధైర్యంగా నాకేం కాదు కదా అని అక్కడ డేరాలో టెంట్లో ఉంటున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న ఈ పోలీసులు, కొమ్మింకి వెళ్ళలేదు, ఇంత పెద్ద పెద్ద చదువుకుంటారు, ఐపీఎస్లాట ఐఏఎస్లాట, చేసింది ఏదో చెప్పడానికి చేత కాని పోలీసులు కొమ్మింగు మావోయిస్టుల కోసం పోతే వీళ్ళు లింగన్న దళం మొదటగా చూసి పేపర్లో మీరు అందరూ చూసే ఉంటారు, 1 గంటల తరబడి హోరా హోరీ ఫైర్ ఎక్స్చేంజ్ అయింది, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మేము ఆత్మరక్షణ కోసం కాల్చాము. నువ్వే చంపి నువ్వే ఆత్మరక్షణ అంటే చెల్లంది. కోర్టులో కదా నీవు ఆత్మరక్షణలో, అవతల వాళ్ళు చంపడానికి వస్తున్నప్పుడు తుపాకులు ఎత్తి తూటాల వర్షం కురిపిస్తున్నప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడం కోసం ప్రతిగా కాల్పులు జరిపితే కదా దాన్ని ఆత్మరక్షణ అనేది. నువ్వు చంపి నేను ఆత్మరక్షణలో చంపాను అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వే చంపుతావు, చంపిన వాళ్ళ మీద మళ్ళా 307 సెక్షన్ కింద కేసులు పెడితే వాళ్ళు నేరస్తులుగా చేస్తే ఎక్కడిది న్యాయం? ఇది ఆటవిక న్యాయం అని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం గెరావు చేశారు, 3 వైపులా చుట్టుముట్టారు, మొత్తం ఫోర్సును దాదాపుగా 200 మంది ఫోర్సును దించారు. ఇక్కడే మనం బయటపడలేకపోతున్నాం. దాదాపుగా ఎన్కౌంటర్లన్నీ గ్రాండ్స్ పోలీసులు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ రాత్రిపూట ప్రయాణం చేసి ఎంత శ్రద్ధ చూడండి, ఒక సమస్య గురించి అంత శ్రద్ధ తీసుకుని, ఒకవేళ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మా పరిధిలోకి రాదండి. పోలీసులు పరిధులు దాటి ఎల్లలు దాటి అర్ధరాత్రి ప్రయాణం చేసి రాత్రిపూట కింద నుంచి మీద నాకు వర్షం దగ్గరకు చేరుకొని మొత్తం 200 మంది 3 వైపుల పొంచి కూర్చొని దట్టమైన అడవే రక్షణిస్తుంది కదా అనుకున్నాడు లింగన్న. దట్టమైన అడవిలో ఒక వచ్చారు, కూర్చున్నారు, 6:30 కాగానే కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులో 6 అక్కడ చనిపోవాలి, కానీ వాళ్లకు ఆ ప్రాంతం అనుకూలించగా లింగన్నకున్నంత పట్టు పోలీసులకు ఎక్కడిది లేదు గనక ఇంకా దొరికింది అంతకంటే మించి అనుకూలంగా ఉండదనుకున్నారేమో. కాల్పులు జరిపారు ఇవతల వాళ్ళు, లింగన్న దళం ఎవ్వరూ గాయపడలేదు. అందరూ ఒక్కసారిగా లేచి తప్పించుకోగలిగారు. లింగన్న సైతం పోయాడు. ఈ విషయాలన్నీ మేము మామూలుగా ఊరు దాటుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ అని మేము వెళ్ళాము. ఆశ్చర్యం వేసింది, దాదాపుగా ఊరోళ్ళు మా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం మేము పరిశీలించేసరికి 100 ఊరోళ్ళందరూ వచ్చారు, ఆదివాసీలు అందరూ. అపురూపం అనిపించింది, అసలు రమ్మనిలేదు, పిలవలేదు, స్వయంగా స్వతహాగా అంతమంది మా దగ్గరకు వచ్చి చెప్పిన అంశాలు ఇవి. పక్కల చేలున్నాయి, చేలల్లో 6 వెళ్ళి రైతులందరూ వెళ్ళి ఆ చేలల్లో పని చేసుకుంటున్నారు. అక్కడ పని చేసుకుంటుంటే ఇక్కడ వీళ్ళు పొద్దున్నే లేచి టీ పెట్టుకుంటున్న సమయాన ఒక్కసారిగా ఎక్కడి హెచ్చరికలు లేకుండా ఎలా అంటే చట్టం చెప్తుంది కనుక అంటున్నాను, ఏ హెచ్చరికలు లేకుండా ఒక్క ఉదుటున తూటాల వర్షం కురిపిస్తే చాలా చాకచక్యంగా తప్పించుకోగలిగారు. ఇది నిజంగా ఇదే జరిగితే
లింగన్న బ్రతికి ఉండేవాడు. లింగన్నకి ఏం ఆలోచన వచ్చిందో, ఏం ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఉన్న డాక్యుమెంట్స్ పేపర్లు ఏమున్నాయో ఒక్క అడుగు రాలేదు కదా. పోలీసులు దూరం నుంచి రేంజ్ పరిధి దాటి కాల్పులు జరిపారు కదా. బ్యాగు పట్టుకోవచ్చులే అని రెండు అడుగులు మళ్ళీ వెనక్కి వేసి బ్యాగు తీసుకున్నాడు. ఆయన అనుకున్నది కరెక్ట్ అయింది, బ్యాగు తీసుకున్నాడు. ఐదుగురు, మిగతా ఐదుగురు మైదానం ప్రాంతం గుండా వెళ్ళారు. ఆయనకంత పట్టుంది కనుక ఈ మైదానం ప్రాంతంలోకి నేను వెళితే నన్ను అందరూ గుర్తిస్తారు కనుక, గుర్తుపడతారు కనుక అది ప్రమాదం అనుకున్నాడు. కొద్దిగా మళ్ళీ కుడిచేయి వైపు మళ్ళీ అదే అడవిలో పోయాడు. ఆయనకు ఆ అడవి మీద పట్టుంది కనుక లోయ ఉంది, ఆ లోయ దాటి అవతలికి వెళ్తే ఇంకా సురక్షితంగా ఉంటుంది అనుకున్నారు. కరెక్ట్గా పోలీసులు అంచనా కూడా ఏ చోట కాలుస్తే, ఏ చోట కూసుని కాలుస్తే దళము లింగన్న ఎక్కడ కలుస్తా ఎక్కడ కదులుతారో, ఏఓబీ ఎన్కౌంటర్లు కూడా ఇదే జరిగింది. మొత్తం మూడు వైపులా కాల్పులు ఒక్కసారిగా ఒకవైపు నుంచి కాల్పితే దాదాపుగా తప్పించుకునే ప్రయత్నం ఏందో మొత్తం అంచనా వేసుకొని అక్కడ పోలీసు టీమును మోహరించారు. లింగన్న విషయంలో కూడా ఇక్కడి నుంచి కాలుస్తే అక్కడికి వెళ్తాడని ఊహిస్తే కరెక్ట్గా లింగన్న కూడా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. ఆ డౌన్లో లోయలో పోలీస్ బృందం అంతా 200 మంది కూర్చున్నారు. కూర్చొని లింగన్నను చూడంగానే కాల్చారు. కింద ఉన్నారు కనుక లింగన్నను మొదటి కాల్పుకే ఏ చెస్ట్కో ఎదకో తలకో తగలాలి, కానీ బాగా డౌన్లో లోయలో ఉన్నారు కనుక వాళ్ళు కాలిస్తే కుడి కాలుకు బాగా పెద్ద గాయం అయిపోయింది. అప్పటికే లింగన్న ఆరోగ్య పరిస్థితి ఊరోళ్ళంతా చెప్పారు. తీవ్రమైన అనారోగ్యం, అసలు దొరికేవాడు కాదు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. టాబ్లెట్లు సూదులు అన్నీ ఆయన కిట్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కనుక కాలుపై కాలు మీద మాకు మొదట అనిపించింది, అబ్బో పోలీసులు ఎంత బుద్ధిమంతులు కాళ్ళ మీద కాల్చారే అనుకున్నాం. అది కాదు, లోయను పరిశీలించిన తర్వాత అంతకంటే ఎక్కువగా తూటాబోదు, సరిగ్గా కాలుకు తగిలితే కుప్పగూలి అక్కడే ఆ చెట్టు కింద అక్కడే పడిపోయాడు లింగన్న. ఐదుగురిట్లో ఇంకొక కామ్రేడ్ లింగన్న కోసం అక్కడికి వచ్చాడు. నేను పేర్లు చెప్తలేను. ఆ లింగన్న కోసం అక్కడికి వస్తే, కామ్రేడ్ నాకు గాయమైంది, ఇక బ్రతికే పరిస్థితి లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తుపాకీ ఆయన చేతికిచ్చి వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోవటం జరిగింది. సచ్చే టైంలో ప్రాణం పోతున్నప్పుడు కూడా ఎవరిని ఎట్లా, చాలామంది చెప్పారు, చాలా ఉదాహరణలు చెప్పారు, ఇంక మనకు అంత టైం లేదు, చాలా ఉదాహరణలు చెప్పాడు. లింగన్న కూర్చున్న దళంలో లింగన్న తన ప్రాణాల కంటే తోటి దళ సభ్యుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తాడు, ఎత్తుకొని ఉరుకుతాడు, గుంజుకొని లాక్కొని ఉరుకుతాడు, కానీ వదిలి వెళ్ళిపోడు అని అదే అక్కడ ప్రదర్శించమైంది. అక్కడ కూడా కామ్రేడీగా అయిపోయింది, నువ్వు రేపని తీసుకొని వెళ్ళని ఆయన చేతులు పెట్టి ఆయనను బలవంతాన పంపించిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఈ తప్పించుకున్న ఐదుగురిలో కూడా మరో ఇద్దరిని పట్టుకొని వచ్చి మళ్ళీ లింగన్న దగ్గర లింగన్న అని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళిద్దరికి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ సమక్షంలోనే లింగన్నను ఫటాఫట చెస్ట్లో తల వెనక్కి పక్క నుంచి ఈ భుజానికి మొత్తం ఆ చిత్రహింసలు పెట్టేటప్పుడు మొత్తం చేతులన్నీ ఇరిచేశారు, కండ్లు మొత్తం లోపలి బయటకు వచ్చాయి, ఇక్కడంతా బట్టతో కొట్టినట్టుగుంది, చెయ్యిరిగిపోయింది, ముఖం అంతా వాచిపోయింది, కళ్ళు బయటకు వచ్చాయి, మొత్తంగా చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు పెట్టిన తర్వాత ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత లింగన్న నేనా అంటే వాళ్ళకి తెలుసులే కానీ ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ కాల్చి వేశారు. మినిమం హ్యూమన్ కర్టసీ ఏం చెబుతుంది అంటే కనీసం గాయాలతో అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి చెప్పుకుంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్షించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది కదా, రక్షక భటులు కదా వీళ్ళు, మరి ఎవరిని రక్షిస్తున్నారు, ఎవరి రక్షణ కోసం ఉన్నారు, ఎవరి ప్రాణాలను బలిగొంటున్నారు అని చెప్పి మనం ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి రైతులు పక్కలే ఉన్నారు, ఏదో ప్రమాదం జరిగింది అనుకున్నారు. వాళ్ళందరూ రైతులు రావటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళను పట్టుకొని ఒక రైతును పేర్లు చెప్పడం లేదు, ఒక రైతును ఫోటో చూపించి ఈ ఫోటో నీదే, నువ్వు రమేష్వే అని ఆయనను బలవంతాన పట్టుకొచ్చి వీళ్ళు వేసుకునే ఆ డ్రెస్సు, లింగన్న వేసుకునే డ్రెస్సును, వీళ్ళ డ్రెస్సులు అన్నీ వాళ్ళ బ్యాగులో సిద్ధంగా ఉంటాయి, పోలీసులో బ్యాగులో సిద్ధంగా ఉంటాయి,
బ్యాగులోంచి డ్రెస్ తీసి ఆయనకు డ్రెస్ వేసి ఆయనను కూడా చంపే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఆయన భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. సతి తీసుకొని వస్తుంది. సతి తీసుకొని వస్తే అయ్యో నా భర్త నా భర్త అని ఎంత మొత్తుకున్నా కానీ ఇదిగో ఈయన ఫోటో, ఈయన రమేషు, ఈయన నీ భర్త కాదు, నాటకం ఆడుతున్నారు మీరు, సతి తీసుకొచ్చారు, లింగాలకు సతి తీసుకొచ్చారు, నాటకం ఆడుతున్నారు. ఎంతోసేపటికి వెతుకు అందరు చాలామంది అప్పటికి గుమిగూడారు. ఈమె భర్త అని చెప్తే ఆమెను మరొక రైతును అందరినీ వదిలేసి లింగన్నకు ఆ కవర్ చుట్టి ఓ కట్టె కట్టి వేలాడ తీసుకొని వాళ్ళతోటే మోసుకొని దాటే ప్రయత్నం చేశారు. పోయి పోయి మళ్ళీ రోళ్ళగడ్డ వైపే శవాన్ని తీసుకొస్తే ఈ లోపల మొత్తం సమాచారం అంతా రోళ్ళగడ్డ ప్రజలకు తెలిసింది. వీడియోలో చూశారు పోలీసులు తుపాకులకు భుజాన వేసుకున్న పోలీసులను తరిమి తరిమి కొట్టారు రోళ్ళగడ్డ ప్రజలు. ప్రజలందరికీ అది మనకు ఆదర్శం. ఇంత నిర్బంధం అనుకుంటున్నాం, ఇంత విజయం అనుకుంటున్నాం, ఇవాళ కేసీఆర్ తోకం ముడిచి పరుగు తీసే ప్రయత్నం ఒక్క రోళ్ళగడ్డ ప్రజలకు సాధ్యమైంది. వీడియోలు చూశాం, రక్తాలు కారెక్ట్గా కొట్టారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఊరు మీద పడి దాడి చేస్తూ ఉన్నారు, అందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజా సంఘాలుగా చేయాల్సిన మిగిలిపోయిన ఇంకా వెళ్తున్నారు, మన ఊసా గారు చెప్పారు మేము వెళ్తున్నామని. మనం ఇవాళ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రజల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు కాకుండా చూడాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ లింగన్న ఎన్కౌంటర్ పైన మేము కేసు వేసాం. ఇంతకంటే ముందే ఆ శవాన్ని అక్కడే కొత్తగూడెంలో ఏమాత్రం నైపుణ్యం లేని ఎక్స్పర్టైజ్ కాని డాక్టర్లతో పోస్ట్ మార్టం చేపిస్తే దాన్ని తిరిగి పోస్ట్ మార్టం చేయాలని చెప్పి మేము హైకోర్టులో కేసు వేసి ఆర్డర్ తీసుకుంటే సమక్షంలో మేము ఎవరైతే నేను పిటిషనర్గా కేసు వేస్తే నేను చూడాలి, మా అడ్వకేట్ చూడాలని చెప్పి శవాన్ని చూడటం కోసం గాంధీ హాస్పిటల్కి వెళ్తే మా మీద కేసులు మమ్మల్ని అరెస్ట్ చేసి నన్ను సంజయ్ను బరబరా ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఆ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎక్కడ పోతుంది ఈ దేశం? ఒక పిటిషనర్ అని చూసేది లేదు, ఒక అడ్వకేట్ అని చూసేది లేదు, అరెస్టు చేసి నిర్బంధిస్తారు. ఇవాళ మేము ఇంకొక 2009 హైకోర్టులో ఉమ్మడి హైకోర్టులో కేసు వేస్తే పోలీసుల పైన ఎవరైతే ఎన్కౌంటర్లో పాల్గొన్నారో వాళ్ళపైన 302 సెక్షన్ పెట్టి హత్యానేరం కింద ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆ రోజే ఆర్డర్ ఇచ్చింది. దాన్ని పోలీస్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు చెప్పింది కరెక్టే అని ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే లింగన్న ఎన్కౌంటర్లో పాల్గొన్న మొత్తం ఆ పోలీసు అధికారులపైన హత్యానేరం మోపాలి. ఇక మేము న్యాయ విచారణ అది ఒక తంతుగా కొనసాగుతుంది. కానీ ఇవాళ మనం అందరి ముందల రెండు అంశాలు ఈ రెండు చెప్పి ముగిస్తాను. పోలీసు అధికారులపైన సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 302 సెక్షన్ ప్రకారంగా హత్యానేరం పెట్టి ప్రాజెక్టు చేస్తారా, చేయకపోతే మనం ఏం ఆలోచించాలి? నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద న్యాయ విచారణ జరిపించాలి అనేది అటుగా ఉంచితే రెండో అంశం ఏంటంటే ప్రధానంగా మనం రేళ్లగడ్డ ఆ ప్రాంత ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలి, వాళ్ళను జైళ్ల పాలు కాకుండా కేసులు కాకుండా ఎట్లా రక్షించుకోవాలని చెప్పి ఆలోచించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. అక్కడ దిగేసరికి అక్కడ వేసిన ఉన్నటువంటి పోలీస్ పార్టీ అక్కడ అక్కడ ఫైర్ అయ్యి కానీ స్టార్ట్ చేసింది ఇక్కడ కాల్పులు ఇక్కడ కాదండి, ఇక్కడ ఒక తోట కూడా వేడాలి. అయితే ఇక్కడ గుడారం వేసుకుంది, ఇక్కడ ఇక్కడ గుడారం టెంట్ వేసుకున్నది, టెంట్ వేసుకున్నది ఇక్కడ ఇక్కడ ఉన్నారనేది వాళ్ళకి వెళ్ళిపోవటం మొదలు గుడారం వదిలేసి వెళ్ళిపోవడం మొదలు. ఏడుగురు ఆరుగురు ఉంటారు. రియాజ్ ఎంతమంది మన బ్యాచ్? 6 అండి. ఇక్కడ నుంచి పోలీసు రన్నింగ్
థ్యాంక్ యూ. వాన పడినా కట్టెలు తడవకుండా పైన కప్పులాగా పందిరేశారు. అక్కడేమో టెంట్ వేసుకొని ఉంటారు, ఇక్కడేమో వంట చేస్తారు. కింద దిగక పోయి కాలిని కట్టి ఉంచుడు. ఓకేనా? బియ్యం పిండి టొమాటో సార్ చెప్పేసి చూసుకుంటూ తిన్నావా? పిండి ఉంది, గోధుమ పిండి లాంటిది. మిరపకాయలు ఉన్నాయి, టొమాటోలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఆయిల్, సాల్ట్. వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు సామాన్లు బస్తాలు సామాన్లు ఇంపార్టెంట్. ఇక్కడ దళం స్టే చేసి ఉందన్న సంగతి తెలుసుకొని పోలీసులు చుట్టుముట్టారన్న సంగతి అర్థమై ఈ వంట సామాన్లు వండుకునే ప్లేసు కూడా టెంట్ వదిలేసేసి ఇట్లా ఎస్కేప్ అవడానికి దళం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఈ దారా? ముగ్గురు ఇదారు, నలుగురు ఇదారు, ఐదుగురు, నలుగురు ఇటు. మళ్ళీ బ్యాగ్ కోసం ఆపోజిట్ లింగన్న ఒక్కడే వెళ్ళారు. దేనికోసం? మొత్తం ఆరుగురు ఉన్నారు, ఆరుగురు ఉన్నారు. చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దళం ఆరుగురు ఇక్కడ స్టే చేశారు. పోలీసులు అటాక్ చేయటమే, ఆరుగురు ఇటు ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో బ్యాగ్ ఒకటి జారిపోయింది. అన్న బ్యాగ్ కోసం వచ్చేలోపు దగ్గరకు వచ్చేసారని అన్న ఇటు వెళ్ళారు. ముందుకెళ్ళాక పట్టుకుని ముందు ఇటు వెళ్ళిన వాళ్ళు దొరకలేదు. ఇటు వెళ్ళిన వాళ్ళు ఊర్లో ఇద్దరు దొరికారు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఒక 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. అంటే వీళ్ళు వెళ్ళే దారి ఎటైతే వెళ్తున్నారో అటు రెండో స్టెప్ లో పోలీసులు ఉన్నారు. అంటే ఒక రకంగా ఈ చెరులో చేపలు పట్టేటప్పుడు కదుగుతూ ఉంటే అటు ఎదురుంగి వాళ్ళేస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా వేటాడేటప్పుడు కూడా మనం అరుచుకుంటూ పోతుంటే ముందేళ్ళు కానీ జంతువులు కానీ అటు వెళ్తే అటు నుంచి వచ్చి బాణాలతో కొడతారు. వేట ఇది, వేట. అక్కడ 3 కిలోమీటర్ల దూరం వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళని తీసుకొని మళ్ళీ లింగన్న ఎక్కడైతే తోటబడి కొన ఊపిరితో కొట్టిమిట్లాడుతున్నాడో వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఈ లింగన్ని అని చెప్పి ఆ దళ సభ్యులతో ఇక్కడైతే ఇటు కొందరు వెళ్ళారు. ఇక్కడ ఐదుగురు వెళ్ళిపోయారు, ఐదుగురు వెళ్ళిపోయారు. దళ నాయకుడు ఇటు వెళ్ళారు, దళ నాయకుడు ఒక్కడే ఒక్కడే. అంటే దళ నాయకుడు బ్యాక్ కోసం వచ్చినప్పటికీ వాడుకోవటానికి మేడం మాట ఏముంది కాల్చుడు కాల్చుడు.
ఇక్కడ అటాక్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఇక్కడికి వచ్చాక కొట్టాక తీసుకోండి. ఇక్కడ లింగన్న ఇది తోట తగిలిన పాయింట్ అంటే ఇక్కడ దాకా వచ్చిందన్న నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే ఇక్కడనే జరిగింది ఫైరింగ్. చేసిండు కాలు పోయేసరికి ఇన్నే ఉండు పట్టుకొని ఫైరింగ్ ఆ డైరెక్షన్ వచ్చింది. ఇక్కడ ఈ డౌన్ లో ఎంతమంది పోలీసు కాపు ఒక 60 మంది 60 మంది ఈ డౌన్ లో కాపు కాస్తారు పోలీసులు 60 మంది అటు నుంచి తరుముకుంటా వస్తే ఇటు దిగుతాడు అనుకుంటే ఇటు ఎదురు కాస్తారు అంతే కదా. ఎదురు కాసి ఇటు ఎదురు కాల్పు సార్ ఎదురు కాల్పు అంటే ఒకటే చోట కాల్చారు కాలుకు మిగతా ఏం కాలవలేదు. పట్టుకున్నాక ఇంట్రాగేషన్ ఒక గంట ఇంట్రాగేషన్ చేశాక తలలో ఒకటి కాల్చారు ఈ దెబ్బలు ఒకటి కాల్చారు తల కలగాలి వెనక నుంచి పెట్టి ముందుకు కాల్చారు. ఇంకోటి ఇందులో కాల్చారు చెస్ట్ లో ఫస్ట్ కాలుకు ఒకటి కాల్చారు. యాంగిల్ లో ఇటుకు వస్తుంటే రైట్ లెగ్ కి కాల్చారు అన్న కూర్చుండిపోయిన తర్వాత అందరి దగ్గరకు వచ్చారు. వాళ్ళ అటాక్ ప్లానింగ్ కూడా అక్కడ నుంచి అటాక్ చేసి కూడా కాలవలేదు ఫైరింగ్ చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చాక అందరిని కాల్దాం అనే ఉద్దేశం ఇటు వచ్చారు అందరిని తీసుకొద్దాం అనుకున్నారు సార్. మిగతా వాళ్ళు అటు వెళ్ళిపోవటం ఇక్కడ ఫారెస్ట్ మీద అవగాహన ఇటు ఎస్కేప్ కావచ్చున్నట్టు ఆయన ఫారెస్ట్ లోకి వచ్చారు. మిగతా వాళ్ళంతా అటు బయటకు వెళ్ళిపోయి పారిపోయారు అటు ఎవరు లేరు తెలుసు. ఇక్కడికి తీసుకొద్దాం అనే ఆలోచనలో ఉన్నారు ఒక్కడే దొరుకుతారు. అంటే ఇప్పుడు లింగన్న వచ్చిన రూటే ఫారెస్ట్ లోకి వెళ్ళి ఎస్కేప్ దాగుదాం అనేది. వాళ్ళు ఏమో ఫారెస్ట్ లోంచి బయటకు వెళ్ళాలనుకున్నారు వాళ్ళకు ఆ రూట్ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఈ ఫారెస్ట్ సంబంధించింది ఆయన 40 ఇయర్స్ నుంచి కూడా ఈ ఫారెస్ట్ ఉన్నాడు కనుక ఈయన ఆలోచించినట్టే వాళ్ళు కూడా ఆలోచించారు పోలీసులు కూడా. పోలీసులు అడవి మీద అవగాహన ఉన్నవాడు ఎటు తప్పించుకుంటాడో 1, 2, 3 చాయిస్ మూడు వైపుల చాయిస్ పెట్టుకుని మూడు వయసులో కాపారు. ఇక్కడ ఒక చోట కాశారు ఇంకా ఇక్కడే పట్టుకుంది. అక్కడ ఊర్లో ఉన్న ఒక 20 మంది ఈ ఉరికిపోయిన 2 అబ్బాయిలు మళ్ళీ పట్టుకున్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఐడెంటిఫై చేశారు ఊర్లో. ఇక్కడ అందాక కామ్రేడ్ ఇందాక ఐడెంటిఫై రికార్డ్ చేయవు మీరు చెప్పండి ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి. లింగన్న ఈ ప్రాంతంలో ఎప్పటికీ దళం మీరు ఈ గ్రామ సర్పంచ్ కాదండి కోరం క్షేత్రం. మేము ఫస్ట్ కాల్పులు అయినటువంటిది గ్రామస్తులు మాకు సమాచారం ఇవ్వటం పోలీసులు వాటి పట్టుకున్నారని చెప్పి మేము దుబ్బగూడెం ఏరియా నుండి గ్రామస్తులతోటి లింగన్న ఉన్నటువంటి డెన్ను స్థలంలోకి వచ్చేసాం. ఫస్ట్ గుంటలు అంటే ఇందాక మనం చూసి వాడికి వచ్చిన తర్వాత పోలీసులు అప్పటికీ లింగన్నని ఇక్కడ కాల్చి ఉన్నారు కాలుకి లింగన్న పానంతో ఉన్నాడు అనేటువంటిది మాకు అనిపించింది. మేము ఆ గుట్ట ఎక్కి రాగానే వాళ్ళు పోలీసులు మాకు ఎదురొచ్చి మీరు ఇక్కడ ఏం లేదండి సర్పంచ్ గారు సిఐ గారు కూడా గుండాలు వస్తున్నారు కిందికి వచ్చేస్తున్నాడు అక్కడ ఏం ప్రమాదం జరగలేదు అందరూ సేఫ్గా వెళ్ళిపోయారు అనేదంటే సరే మంచిది అని చెప్పి మేము జనమంతా కిందికి దిగాము గుట్టకి దగ్గర నుంచి అటు దిగాము ఈ స్పాట్కు రాలే. ఒక 3 గంటలు వెయిటింగ్ చేసిన తర్వాత నేను సిఐ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. ఆ తర్వాత మీడియా వాళ్ళని ఆ డెన్ దగ్గరికి పంపించాము. మీరైనా పోయి చూడండి అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది అంటే ప్రెస్ వాళ్ళు డెన్ కాడికి వచ్చినప్పుడు అక్కడ డెన్ దగ్గర ఏం లేవు డెడ్ బాడీస్ ఏం లేవు ఇక్కడ ఏం లేవని చెప్పి ప్రెస్ వాళ్ళు చెప్పంగానే వచ్చేసినటువంటి 200 ప్రజలు గుట్టపైకి పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయకుండా పోలీసులు నెట్టుకొని వచ్చేసారు.
అక్కడ ఏం లేవని నమ్మటానికి జరిగింది. ఇక్కడ ఇక్కడ జరిగిందనే దాచి పోలీసులు కూడా ఎవరు లేరు కాదని చెప్పి మేము ఆ నుండి ఇక ఎత్తుక్కుంటా ఇక్కడికి వచ్చేసరికి ఈ వాగులో రక్తం మరకలా పడ్డాయి. మీ స్థలాన్ని చూడలే అప్పటికి ఆ ఇద్దరు విలేకరులతో పాటు మీరు కూడా టెంట్ వేసి మీరు వచ్చాము. అక్కడ ఏం లేదు. అక్కడ పట్టుకున్నటువంటి అబ్బాయిల్ని తీసుకొని ఇక్కడ లింగన్న తొడిలో తోటబడి ప్రాణం తోటే ఉన్నాడు అనేది మాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. వాళ్ళని దుబ్బగూడెం దగ్గర ఒక 3 కిలోమీటర్ల దూరం వాళ్ళు పట్టుకున్నటువంటి దళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాతనే లింగన్నని ఐడెంటిఫై చేసుకొని తలలో తోట పెట్టిండ్రు అనేటువంటిది మాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు నుండి మేము వెళ్ళిపోయాం. పోతుంటే పోలీసులు ఇక్కడ పట్టలో మూట కట్టుకొని ఆ ఇద్దరు దళ సభ్యులు గ్రామస్తులని ఇద్దరిని పట్టుకొని బడితకు తగిలించుకొని మోసుకొని వెళ్తున్నారు. మోసుకొని వెళ్తున్నారు ఇక్కడ రక్త మార్కలు ఉన్నాయి కదని చెప్పి మేము ఇటు నుండి ఇక వాళ్ళంటూ ఇవ్వబడ్డాం. మనం దాటిచ్చిన చెరువు దగ్గర మోసుకొని వెళ్తున్నారు. అటువంటి క్రమంలో ప్రజలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని అక్కడ టెంట్ దగ్గర చూపించి ఏం లేదన్నారు. మళ్ళీ పక్కదారి పట్టించారు. కానీ ఇక్కడ ఇక్కడ నుంచి డెడ్ బాడీని కట్టుకొని తీసుకెళ్తున్న విషయం మీరు అక్కడి నుంచి చూడలేరు కదా. చూడలేము. ఎట్లా తెలిసింది? మేము అక్కడి నుండి ఇటు దిగి వచ్చాం. ఇటు నుండి ఇటు పోతే చక్కగా ఉంటుంది కదా అని చెప్పి ఇటు వచ్చాం. మీరు కావాలని రాలి మామూలు బాటమట్టి వచ్చాం. వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ రక్తం మరకలు కనపడుతున్నాయి. ఎవరు తోటపడ్డది తప్పించుకొని పోయాడా లేదంటే ఏమైందని చెప్పి పులివేట జరిగిందని అర్థమైంది. ఆ రక్తం మరకలు చూడంగానే మేము అదే దారేమట్టి ప్రయాణం తిరిగి ఊర్లకు పోయేటువంటి క్రమంలో పోలీసు వాళ్ళు ఇద్దరు, ఊరోలు ఇద్దరు, దళ సభ్యులు ఇద్దరు, మొత్తం 6 ఈయనకు ఒక పెద్ద బారు బరిత నటికారు. దానికి తగిలించుకొని పోతున్నటువంటి క్రమంలో కనపడంగానే మేము మీకు ఎక్కడి నుంచి కనపడింది ఆ సీను? ఆ సీను బయటికి మేము ఇక్కడ చూసాం. ఇక్కడ చూసినప్పుడు అప్పుడు ఏదో అయిపోయింది అనేటువంటిది మాకు. ఇప్పుడు ఈ వర్షపు నీళ్ళు ఇదంతా కొట్టుకుపోయింది కానీ రక్తం మరకలు డెడ్ బాడీని తీసుకొని కట్టెకు తగిలించుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ డ్రాప్స్ పడ్డాయి. డ్రాప్స్ పడ్డాయి. మీరు ఈ దారి నుంచి వస్తుంది? ఈ దారి నుండి ఇక మేము ఈ దారి నుండి ఇక్కడ పోతే దారి ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చాను. ఇక్కడ కనపడ్డాయి. ఇక్కడికి రక్తం మరకలు ఎటు నుంచి ఉన్నాయి? అటు బయలుదేరాం. ఈ నుండి అక్కడక్కడ డ్రాప్స్లు పడుతున్నాయి. ఆ దారిని పోదాం. అంటే మరకలను చూసుకుంటూ వచ్చింది మీరు? అంటే మరకలు ఇక్కడికి వచ్చినారు తర్వాత మరకలు ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు? మీరు ఏ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు? ఆదివాసీల్లో. మీరేమవుతారు లింగన్నకి? తమ్ముని. పోలికలు కనిపిస్తాయి. లింగన్న తీసుకునేది ఈ దారి గుంటనే? ఇదే దారిగా? ఓకే. పండుగ
పూలు లేవు అవన్నీ లేవు ఈ పెద్ద అడవులు కావు ఇదేంటంటే కొండల మధ్య పోడు వ్యవసాయం గిరిజనులు ఎలా చేసుకుంటారు ఇది పోడు వ్యవసాయం కదా లోకల్ అనుకున్నారు లేరు అంత నా లోకల్ ఎట్లా చెప్పు ఎట్లా చేస్తారు పోడి వ్యవసాయం అంటే ఏంటి అసలు పోడి వ్యవసాయం అంటే ఫారెస్ట్ వాళ్ళు వస్తారు కదా చేని అయిపోతే వాళ్ళకి ఆపోజిట్ ఉద్యమం చేసి ఇంకా వ్యవసాయం చేసుకోవడానికి సహకరిస్తాను అన్నారు దళాలు మీరు సహకరిస్తారు ఫారెస్ట్ వాళ్ళని దగ్గర రాలేకుండా దగ్గర రాలేకుండా అడవిలో ఉండి గిరిజనులు వ్యవసాయం చేసుకోవడానికి అండగా ఉన్నాయి అంటే కొన్నాళ్ళు ఈ వ్యవసాయం ఇక్కడ చేసినాక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మారుస్తారంట లేదండి కోడి వ్యవసాయం ఇక్కడనే చేస్తుంటారు ఎప్పటికీ పట్టా బుక్ అంటే దీన్ని పట్టాగా మార్చుకోవాలి పట్టాగా మార్చుకోవాలనుకుంటారు కానీ ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వడం చూడట్లేదు దానికోసమే ఓకే ఈ కోడి కాకుండా మామూలు పట్టా భూములు ఉన్నాయి కదా పట్టా భూములు అంటే ఊరి దగ్గరలో ఉన్నాయి ఇదేమో ఫారెస్ట్ మధ్యలో ఉంది అంతే కదా పట్టా బుక్కులు ఉన్నాయి చాలా తక్కువ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే నేను అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంది ఇక్కడేమో పోడు భూమి అయినా మామూలు భూమి అయినా ఇదైతే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకుంటారు మార్పులు రెండు మూడేళ్లకు ఒకసారి మారిస్తే పోడి వ్యవసాయం అని లేదంటే పర్మనెంట్ వ్యవసాయం అని అంటుంటారు మా వాళ్ళు ఇది పర్మనెంట్ వ్యవసాయం పర్మనెంట్ వ్యవసాయం కనుక పట్టా ఇవ్వాలి క్రాప్ వన్ టైమ్ టూ టైమ్ అనేది కాదు వ్యవసాయం కట్టిన ప్రతి అది సెటిల్డ్ అయితే పట్టా అడుగుతాం షిఫ్టెడ్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చినప్పుడు సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఇక్కడ మనం ఇక్కడ చెప్పండి మీరు ఇక్కడున్నాడు చూసారా మేము ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి ఆ మూటలో ఉన్నటువంటి పట్టలో కట్టి వేసినటువంటి దాన్ని తాడు ఇప్పాం మీరు మీరు ఇప్పారు మేము ఇప్పాం ఇప్పి దాన్ని ఇప్పదీయగానే లింగన్ అనేది కన్ఫర్మ్ చేస్తాం అంత తడువు తెలియదు మాకు ఎవరికి లింగన్నని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు శవాన్ని వదిలేసి జనాన్ని చేసి పోలీసులు ఉప్పుడు పెట్టారు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక పోలీసుల్ని రాళ్లతో కరాలతో కర్రలతో
వీరు వాళ్ళు విడిపారిపోయారు పోలీసులు. పోలీసులు ఆ సర్లకి షూట్ చేయండి. ఆ చెర్లకు ఉరికారు. చెర్లోకి పోయిన తర్వాత జనం మీద మళ్ళీ వాళ్ళు అక్కడ చేరి కాల్పులు చేయగానే వెనక్కి కాల్పులు జరిపారు. వెనకకి తిరిగి కాల్పులు జరిపారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బ్యాచ్ మళ్ళీ వచ్చి జనం మీద మళ్ళీ కాల్పులు చేసుడు, దాడి చేసుడు. ఇంకా మళ్ళీ అందరు కూడా జనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఊరు ఊర్లోకి వెళ్ళిపోయారు. అంటే అటు నుంచి ఇటు నుంచి పోలీసు రెండు ప్రక్కన పోలీసులు రెండు వైపులో వాళ్ళే, మధ్యలో మేము. అప్పుడు ఈ డెడ్ బాడీ ఇక్కడ డెడ్ బాడీ ఇక్కడ జనం మీద ఎవరికి అట్లా చేశారు. రెండు వైపుల నుండి ప్రజల మీద, వీటి నుండి పోలీసులు దాడి, వాటి నుండి పోలీసులు దాడి, ఇక జనం అంతా ఈ వైపు నుండి వెళ్ళిపోయారు. శవం ఇక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు వచ్చేసారు, శవాన్ని తీసుకొని పంచనామ ఏం జరగల. అంటే మీరు తీసుకుని ఇచ్చారా? లేదు, కాల్పులు జరిపి అంటే బోర్డు పరిగెత్తారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చారు అక్కడికి వెళ్ళి పోయి తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి చెరలోకి పోయిన తర్వాత జనం మీదకి కాల్పులు చేశారు. వీటి నుండి వచ్చిన పోలీసులు కూడా జనం మీద ఇటు కాల్పులు చేశారు. ఇక రెండు వైపుల నుండి కాలు తోటాలు వస్తానని చెప్పి వీళ్ళు జనం మీదకి పరిగెత్తారు. అన్నకి అలా చూపించేసి కాళ్ళు కాల్చారు. ఎక్కడ జరిగింది అనేది కూడా తెలియదు. మళ్ళీ బాడీ ఎటు తీసుకెళ్లారు? ఫస్ట్ పోస్ట్ మార్టం చేశారు. ఇది ఎన్కౌంటర్ కాదు, వత్తే అని చెప్పి మేము మా పార్టీ వాళ్ళకి ప్రై బాధ్యతలకు చెప్పిన తర్వాత వైకోట్లో వేశారు. ఆ నుండి మళ్ళీ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ వేశారు. ఇప్పుడు మనం ఇది చివరి స్పాట్, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెనక్కి వచ్చిన దారిని పోతే ఇక్కడ ఇందాక నా మాతో ముందు నడిచింది ఎవరు బాబు, ఒకసారి నువ్వు కవర్ చేయబ్బా. లింగన్న ఎన్ని జిల్లాలకి కొంచెం ముందుకు సెక్రటరీగా దళ నాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఫారెస్ట్ విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో ఆయన ఈ దళం ఆపరేట్ చేసేవాడు? ఎన్ని జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలు, పాత వరంగల్, పాత ఖమ్మం జిల్లాల ఇప్పుడు వాడ దాదాపు 6-7 జిల్లాలుగా విభజించారు కదా, ఎన్ని జిల్లాలకి ఈ అడవి సరిహద్దుగా ఉంది? ఆయన ఎట్లా పనిచేసేవాళ్ళు? గిరిజనుల్లో ఆయనకున్న అభిప్రాయం మహబూబాబాద్ జిల్లా, వరంగల్ రూలర్, మహబూబాబాద్ మలుగు, ఈ జిల్లాలో రీజనల్ కమిటీ అన్ని ఏర్పాటు చేశాడు. ఈ రీజనల్ కమిటీలో ఉన్నటువంటి ఏజెన్సీ ఉద్యమానికి నాయకత్వం వహించేవాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఆదివాసేతర అట్టడుగు పీడిత ప్రజలకు నాయకత్వం చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్ళక ముందు ఒక 10 ఇయర్స్ బహిరంగంగా యువజన సంఘంలో పాటిన నాయకత్వం పిఓఎల్లో. ఆ తర్వాత ప్రజాపతి ఘటన గొడవలు, పోలీస్ నిర్బంధంతో అజ్ఞాతంలోకి వెళ్ళి 23 సంవత్సరాలు తను ఈ ఏజెన్సీ ఉద్యమానికి, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ 5 జిల్లాలకి నాయకత్వం పనిచేస్తున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా మూమెంటుని, నిర్మాణ మూమెంట్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు హరితహారం పేరుతోటి గవర్నమెంట్ ఏదైతే చేస్తా ఉన్నటువంటిది ఉన్నదో దాని మీద ప్రజలకు హక్కుల్ని పూర్తి అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడవి హక్కులకు సంబంధించినటువంటి వాటి మీద కల్పించండి అని చెప్పి ప్రజల్ని మూమెంట్ చేసి ఉద్యమాలు నడిపించేటటువంటి వాళ్ళు.
ఎంత విస్తీర్ణం ఉంటది ఈ ల్యాండ్? ల్యాండ్ అంచనా ఉండదు. ఇప్పుడు దీంట్లో ఏ ఇళ్ళు కోడు ఎకరాలు ఉంటది. దాపు కోడి వ్యవసాయమే ఎక్కువ ఉంటది ఇక్కడ. 80% కోడి వ్యవసాయం ఉంటది ఇక్కడ. ఇప్పుడు కోడి వ్యవసాయానికి పట్టాలు అడుగుతున్నారా? పర్మనెంట్ వ్యవసాయానికి పట్టాలు అడుగుతున్నారు. కోడి అంటే రెండు సంవత్సరాలు చేసి వదిలేస్తారా? దీర్ఘకాలికంగా చేసుకుంటా పోతాం. దీర్ఘకాలికంగా చేసుకుంటాం. క్రమంగా రూపం తీసుకుంటాం. పర్మనెంట్ సెటిల్మెంట్ దానికి అటువక్కల పట్టాలు కూడా కొంత ఇచ్చారు. కొంత ఇవ్వాల్సి ఉన్నట్టు అంటారు. పట్టాలు అడుగుతుంటే ఏమంటున్నారు వాళ్ళు? ఉన్నటువంటి వాటికి పట్టాలు అడిగేటటువంటి క్రమంలో వాళ్ళు సర్వేలు నిర్వహించి మొక్కలు పెంచడం అనేటటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఇవ్వటం అనేటటువంటి బంద్ చేసి అడవిని పెంచుతున్నారు. ఒక 10% మేరక హక్కుపత్రాలు ఇచ్చారు. 90% హక్కుపత్రాలు లేకుంటున్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి కూడా అడవిని పెంచడం కోసం ప్రయత్నం చేస్తామని. రెండోది గుండాల మండలంలో మైనింగ్ సంబంధించి బొగ్గు ఎక్కడ అది దీని దగ్గరే ఉన్నటువంటి బొగ్గు ఉన్నదని చెప్పి సర్వేలు 2001 నుంచి సర్వేలు నిర్వహించారు. ఇక్కడ మైనింగ్ ఏర్పాటు లాగానే ఇక్కడ ఇక్కడ బొగ్గు అక్కడే యురేనియం. దీనికి నాయకత్వం ఇచ్చేటటువంటిది నాయకత్వం ఇస్తాడు అనేది వాళ్ళకి ఆటంకంగా ఉన్నది. దాంతో మైనింగ్ అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ పూర్వకంగా అగ్రిమెంట్ జరిగింది ఇక్కడ గ్రామ సభలో. గ్రామ సభలు మీరు వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తారు. అది నడుస్తూ ఉన్నట్టు అంటే గ్రామ సభలు పెట్టాలనే అటువంటి మీరు తీర్మానం చేశారా? మేము ఏం చేసామంటే వాళ్ళు చింగరేని జిఎం గారు ఇచ్చారు. జిఎం గారు అంటే ఫస్ట్ ఏం జరిగింది అని అటువంటిది చూసినప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం గుండాల మండలంలో బొగ్గు ఉన్నది, ఈ బొగ్గుని రాబోయే రోజుల్లో అండర్గ్రౌండ్ తీస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం మోటివేషన్ చేసి మనది 5వ శెడ్యూల్ ప్రాంతం, ఆదివాసి గిరిజన ప్రాంతం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలతోటి లింగన్న నాయకత్వంలో ఆయన డైరెక్షన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఎక్కడ జరిగింది? గుండాల గ్రామ పంచాయతీలో జరిగినటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వే చేసేటువంటి డ్రిల్లుల్ని కూడా మిషన్లను కూడా ఇక్కడ ఆదివాసీలు ఆ మిషన్ల పైన తీసుకపోవాలని చెప్పి మిషన్ల మీద గొడవ చేయటం మూలాన వాళ్ళు ఇక్కడ నుండి ఎత్తుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి రకంగా తిప్పికొట్టి వాళ్ళని ఎలగొట్టాం. ప్రతిఘటించి వాళ్ళని అందరినీ కూడా ఎలగొట్టడం జరిగింది. ఆ తర్వాత సింగరేణి జిఎం కలెక్టర్ గారు, వార్డీఓ గారు అందరూ కూడా గుండాలకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరారు. కోరితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు మొత్తం కూడా మాది 5వ శెడ్యూల్ ప్రాంతం అనే అటువంటిది ప్రభుత్వం ఒక చట్టం చేసి ఉంది. దీని కింద పీసా చట్టం అనే అటువంటిది, 1/70 యాక్ట్ చట్టం అనే అటువంటిది, ఎవరి అనుమతి తోటి మీరు ఇక్కడ అండర్గ్రౌండ్ బావులు తీయాలని చెప్పి, లేదంటే ఓపెన్ క్యాస్టులు తీయాలని చెప్పి ఏ అనుమతితోటి తీస్తున్నారు అనే అటువంటి దాన్ని మీరు అడిగారు? మేము జిఎం గారిని అడిగాం. అంటే మీ గ్రామ సభల యొక్క అనుమతి లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళంతట వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీళ్ళే ఒక ప్రత్యేక ప్రతిపత్తి అధికారం మీకుంది. అది ఒక రకంగా అటానమీ అధికారం ప్రకారం మీరు మా అనుమతి లేకుండా ఎవరు కూడా ఏం చేయడానికి వీల్లేదు కదా, మరి ఎట్లా వస్తున్నారనేది మీరు అడిగాం. ఇది ఒక రకంగా ఒక ఆదివాసీ హక్కుల కోణంలో ఓకే అడిగిన తర్వాత జిఎం గారు ఏమన్నాడంటే ఇక్కడ బొగ్గు పడితే మీ అందరికి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావటానికి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం వస్తే ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్వహిస్తే మీకు అందరికి కూడా ఉపయోగాలు ఉంటుందని అటువంటిది చెప్పారు. మేము పక్కలో ఉన్నటువంటి కోయగుడి అని మీరు ఒకసారి చూడండి, అక్కడ ఎంత అభివృద్ధి జరిగేది, అక్కడ ఎంతమంది నష్టపోయారు, ఎంతమందికి మీరు నష్టపరిహారం ఇచ్చారని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడంతో మళ్ళీ మేము ఆలోచన చేసుకుని వస్తామని చెప్పి ఈ రోజు వరకు అది అట్లా బ్రేక్ కట్టగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోడు వ్యవసాయానికి వచ్చేసినటువంటి సందర్భంలో కూడా మేము మా గుండాల మండలం చెట్టిపల్లి పంచాయతీలో సాగులో ఉన్నటువంటి భూమి 2000
కంటే ముందు ఎప్పుడో నరికినటువంటి భూములు. అడివక్కల చట్టం 2005లో ప్రారంభమై 2006-2007లో ఇంప్లిమెంట్కి వచ్చినటువంటి తరుణంలో అప్పుడు నరికినటువంటి భూములకు కూడా పట్టాలు ఇవ్వాలనుకొని మేమందరం కూడా ఉద్యమం చేసినటువంటి క్రమంలో వాళ్ళు బలవంతంగా పోలీ అక్కడ కుల కేటగిరీని చేసి ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు చెట్టుపల్లికాడ 7 ఎకరాలలో ప్లాంటేషన్లు పెట్టారు. అవన్నీ మునుపు మీరు పోడి వ్యవసాయం చేసుకుంటున్నారు. పోడి వ్యవసాయం చేసుకునేటువంటి భూములలో ఇప్పుడు చెట్లు పెడుతున్నారు. తక్షణమే ఈ సంవత్సరం కూడా ప్లాంటేషన్లు ఎన్నెల బయలుకాడ కూడా పెట్టినటువంటివి ఉన్నాయి. దాని ఎదుర్కోవటానికి ఇదంతా లింగన్నే దీనికి ప్రధాన కారకుడు అని చెప్పి ఈ లింగన్నని మతమార్చినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అంటే గిరిజనులకు చౌకీదారుగా ఉన్న లింగన్న తప్పేస్తే తప్ప వాళ్ళ అడవి మీద మల్టీనేషనల్ కంపెనీలు దోచుకోవడానికి వీలు కాదు. వీలు కాదు అందుకని దీన్ని జరిగి అనుకుంటుంది కాపలాదారు లింగన్న లేకపోతే మోడీయా లేకపోతే లింగన్న ఈ దేశానికి కాపలాదారు. ఇవాళ వాళ్ళు ఏదైతే మేము రాష్ట్రానికి కేసీఆర్ నేను రాష్ట్రానికి కాపలదారు అంటున్నాడు. రాష్ట్రాన్ని దోసుకోవటానికి కేసీఆర్ ముందుకు వచ్చాడు. ఎక్కడ దోసకపోతామని చెప్పి ప్రజల్ని లింగన విడికేషన్ చేస్తాం. ప్రజల కాపలాదారు లింగన్ని సంవత్సరాల నుంచి పైనుంచి ఆ ప్రజలంతా కూడా సమీకరించి సంఘటిత పరిచి ఆ బొగ్గుగలను అడ్డుకుంటూ ఉన్నాడు 23 సంవత్సరాలు. కనుక ఆ నాయకుడిని తొలగించేసేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం కోసం పోలీసులు ప్రభుత్వం కుట్ర పన్ని కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్ని ఏ కేసీఆర్ అయితే అధికారంలోకి వచ్చి ఇక్కడ బంగారు తెలంగాణను ఇస్తానని చెప్పాడో ఆ కేసీఆర్ దీన్ని బొందల తెలంగాణగా మార్చడం మొదలెట్టాడు. దీనిని ఓపీడీఆర్ ఫ్యాక్టరీ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ మొత్తం విషయాన్ని రెండు రాష్ట్రాలు కాంబినేషన్ అవుతారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించడం కోసం ఓపీడీఆర్ తెలంగాణ అధ్యక్షుడు ఊ సాంబశివరావు, తెలంగాణ జనరల్ సెక్రటరీ నరసింహ, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సహాయ కార్యదర్శి మహమ్మద్ బాషా, అలాగే క్యాము నాయకుడు సదానందము, పీడిఎస్యు నాయకుడు విజయ్, మేమందరం కూడా ఈ విషయాన్ని పరిశీలించడం కోసం వచ్చాము. మొత్తం పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఏంటంటే లింగన్నని పొట్టుకుని పొట్టుకుని తమకు దీని మొత్తాన్ని కూడా బొగ్గల్ల ప్రాంతంగా మారుస్తానికి ప్రజలను ఎవరైతే అర్నెస్ చేస్తున్నారో ఆ లింగాన్ని పొట్టుకుని ముందు కాలుకి గాయమైనా తీసుకువెళ్ళి బతికే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇతను బతకనివ్వకూడదు, ఇక్కడ ప్రజలకి అండన మిగలనివ్వకూడదు అని నిర్ణయించుకుని చంపేశారనేది చాలా స్పష్టంగా స్థానిక ప్రజల్ని వీళ్ళందరినీ మాట్లాడిన తర్వాత జరిగిన సంఘటన ప్రదేశాలు చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఇది కనుక బూటకపు ఎన్కౌంటరు. ఈ బోడపు ఎన్కౌంటర్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బోడపు ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా ఒక సంఘటిత ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. I'm Malini Subramaniam. I'm an independent journalist. I've come to see what exactly has happened in this place and to speak to the villagers and other people. Comrade Linganna Joharlu. ఇవాళ నాకు అనిపిస్తుంది ఒక నల్లటి చీకటి రోజులో నా చుట్టూ ఆవరించినటువంటి దాంట్లో నేను ఉన్నానేమో అని. ఈ సభలో కూర్చున్న అత్యంత విషాదంగాను కోపంగాను ఆగ్రహంగాను ఆవేశంగాను నాకుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ దేశం పోతుంది అని కొన్ని గంటల క్రితం టీవీలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉన్నాను.
బహుశా 72 సంవత్సరాల భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పిన 72 సంవత్సరాల తరువాత పార్లమెంట్లో ఇంత దుర్మార్గంగా ఒక బిల్లును ప్రవేశపెట్టడం బహుశా ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. 11 గంటలకి కాశ్మీర్ ప్రజల జీవితాన్ని నిర్ణయించేటువంటి కాశ్మీర్ ప్రజల స్వయం స్వార్భౌమాధికారం కోసం 70 ఏళ్లుగా వాళ్ళు సాగిస్తున్న పోరాటాన్ని అత్యంత పాశవికంగా అణిచివేసి దాన్ని 3 ముక్కలు చేసి 370 ఆర్టికల్ని రద్దు చేసి 11 గంటలకి సమయంలో అమిత్ షా నిరసనల మధ్య తన బిల్లును ప్రవేశపెడుతూ ఉంటే 11:30 వరకు జరిగింది. ఒక 15 నిమిషాలు మాత్రమే ఆ దాని మీద ఇంత కీలకమైనటువంటి దాని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. 12 గంటలకల్లా దాన్ని పాస్ చేశారు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రజాస్వామ్యము అపహాస్యం చేయబడిన, రాజ్యాంగం అపహాస్యం చేయబడిన సంఘటన ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిదని నేను అనుకుంటున్నాను. ఈ దేశమంతా ఈరోజు ఎక్కడికక్కడ నల్ల జెండాలు ఎగరేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మనం మనుషులు అనుకుంటే నా నిరసన నాకు ఎట్లా చెప్పాలో తెలియలేదు, ఆమె ఇండివిజువల్ పర్సన్, నా ఆగ్రహాన్ని నా కోపాన్ని నిరసనని తెలియజేయడం కోసం ఇవాళ నేను నల్ల దుస్తులు వేసుకుని వచ్చాను. లింగన గురించి మనం మాట్లాడుతున్నాం. లింగనక ముందు, లింగనక తరువాత ఈ దేశంలో ఎన్కౌంటర్ల పరంపర, వందలాది మంది చంపబడతారు. ఒక్క కాశ్మీర్లో 100,000 మందిని ఈ ప్రభుత్వాలు కాల్చి చంపాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎంతకు పూటకమైందో, ఈ హక్కులు ఎంతకు పూటమైందో, ఈ రాజ్యాంగం ఎంతకు పూటమైందో మనకి ఇన్ని సంవత్సరాల అనుభవాల నుంచి మనం నేర్చుకున్నటువంటి చరిత్ర ఉన్నది. కానీ ఇవాళ మనం ఎక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఈ స్వాతంత్రం పూటకం, ఈ రాజ్యాంగం ఒక నాటకం అని మాట్లాడుకున్న వాళ్ళం. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ కనీస ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, కనీస పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా మనకు ఉండాలని మాట్లాడే స్థితికి ఈ దేశంలో విప్లవకారితో సహా ప్రజాస్వామికవాదులు కూడా మాట్లాడాల్సిన స్థితి వచ్చింది అని అంటే ఏ ఫ్యాసిస్టు పాలన ఇక్కడ అమలవుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫ్యాసిజం అనేది ఒక మహా రాక్షసిగానో భూతంగానో ఒక మాయా మారుచుడి వేషం వేసుకునో వచ్చి మన ముందుకు రాదది. అది ధీరే ధీరే వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది, మన తినే తిండిలో వస్తుంది, మనం కట్టుకునే బట్టల్ని శాసించడం ద్వారా వస్తుంది, మన కులాల్ని కంట్రోల్ చేయడం ద్వారా వస్తుంది, మనకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే వస్తుంది, ప్రజలని తన వెంట తిప్పుకొని ఆకట్టుకోవడం ద్వారా ఫ్యాసిజం వస్తుంది. ఇంతకుముందు బాలరాజు మాట్లాడుతూ ఉన్నాడు, కాశ్మీర్ గురించి ఒకప్పుడు మనం నిరసన తెలిపేవాళ్ళం, ఎన్కౌంటర్లు హత్యలు జరిగితే నిరసన తెలిపేవాళ్ళం, ఇవాళ నిరసన తెలపాలి అని అంటే ఒక దారి మీద ప్రతిఘటించాలంటే మనలాంటి కొందరం తప్ప సాధారణ ప్రజానీకంలో మనం పలుకుబడి కోల్పోతున్న స్థితి ఉన్నది. ఎందుకు? పాలకవర్గ విలువల్ని, మత తత్వ రాజకీయాల్ని, ఫ్యాసిస్టు విలువల్ని ప్రజలు కూడా తమ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మెల్లిమెల్లిగా ఇక్కడికి వచ్చి చేరుకున్నది. ఈరోజు కాశ్మీర్లో ఎంత బరిదగించినటువంటి తనంతో చేశారు, 72 సంవత్సరాలుగా ఎంతమంది పాలకులు వచ్చినా కానీ చేయడానికి వెనుకామం చేసి దాన్ని పరోక్షంగా కాశ్మీర్ ప్రజలను అంచడానికి ప్రయత్నం చేసిన దాన్ని ఇవాళ నిస్తిగ్గుగా, ఓపెన్గా, బహిరంగంగా, బాజాప్త్గా ఎవరేం చేస్తారని చెప్పి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని అంటే వాళ్ళని సమర్థించేటువంటి శక్తుల బలం కూడా ఏంటో మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఎక్కడున్నాము అనే దానికి ఇక్కడ మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ ఉద్యమాల ప్రయాణం సాగుతున్నది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రజల పక్షం వహించే వాళ్ళ ఐక్యత ఎక్కడ కొనసాగుతున్నది అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమోదం, ప్రజా ఆమోదం, మధ్యతరగతి, డబ్బులున్న సెక్షన్, ఒక ఫాసిజానికి ఒక ఆమోదం పొందినటువంటి ఒక సామాజిక వ్యవస్థలో మనం ఉన్నాము. దీన్ని మనం ఆలోచించకపోతే, దీనికి వ్యతిరేకంగా అందరం కలిసి ఒక ఉమ్మడి పోరాటం చేయకపోతే ఎవరు మిగలమనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు ఇట్లాంటి సభలు పెట్టుకోవడానికి ఇక్కడ మనందరం కూర్చోవడానికి అవకాశం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోలేకపోతున్నాను. లింగన్న ఎన్కౌంటర్ హత్య, దాని లక్ష్యం ఏమిటి, సంకేతం ఏమిటి అనే ఒక క్యాప్షన్తో జరుగుతున్న ఈ సభకి నా అంతటి నేను కావాలని వచ్చాను. విమల అన్నట్లుగా ఈ సభ జరుగుతుండగానే ఈ రోజున దేశంలోనే
అత్యంత నల్ల చట్టాలకే నల్ల చట్టమైనటువంటి ధోరణితో కాషాయ ఫాసిజం 370 ఆర్టికల్ను రద్దు చేయటం, కాశ్మీర్ని 3 ముక్కలు చేయటానికి సిద్ధపడటం, అందుకు బరి తెగించటం, ఒక్కసారి దేశమంతా ఈ దుర్మార్గాన్ని ప్రతిఘటిస్తూ నిరసన తెలియజేసేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఆ దుర్మార్గమైన నిరంకుశ చట్టం చేయటం ఎంత దుర్మార్గమో, ఆ నిరంకుశ చట్టానికి మొత్తం అఖిల భారత స్థాయిలో ప్రతిఘటన నిరసన పెళ్ళువికి కనపడకపోవటం మరింత దారుణం. ఆ ప్రతిఘటన కనపడుతుంది అనుకున్నటువంటి కాశ్మీర్లో ఈ ప్రకటనకు ముందే 3 రోజుల నుంచి 30,000 అదనపు పారామిలిటరీ దళాలని పంపించుతున్నప్పుడైనా దీని ప్రమాదం ఏమిటో పొంచి కొంచెం సన్నాహంగానైనా సమీకరించడానికి సిద్ధపడలేకపోవడం. సభ ముగించే సమయం అయింది, క్లుప్తంగా మాట్లాడమని నాకు సంకేతం ఉంది. నేను మిగతా విషయాలు మిగతా వాళ్ళు మాట్లాడిన దోనికి వెళ్లకుండా ఒక విషయం క్లుప్తంగా సూటిగా మీ ముందు చెప్తాను ప్రయత్నం చేస్తాను. ముందైతే నేను ఈ సభకు వచ్చింది కాశ్మీర్ మీద చేసిన దుర్మార్గ ప్రకటన నిరసనగా మా విమల నల్ల డ్రెస్ వేసుకొచ్చింది. నేను చాలా కాలం నుంచి బులుగు డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాను, అది కూడా ప్రదర్శిద్దామని వచ్చాను ఇక్కడ. ఈ సభ ఆ నిరసన ప్రకటించడానికి అవకాశం ఇచ్చినందుకు, ఈ సభానంతరం సుందరయ్య పార్కు చుట్టూనైనా మన చుట్టూ మనమైనా ఒక నిరసన ప్రదర్శన, అదే నువ్వు చెప్పావు కనుక నేను చెప్తున్నాను, మన చుట్టూ మనమైనా తిరగటానికి ఇక్కడ నిర్ణయించుకున్నందుకు, అందులో పాల్గొనే అవకాశం నాకు దక్కినందుకు ఈ సభా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను లింగన్న మీద ఎన్కౌంటర్ హత్య లింగన్నను హత్య చేయటం కోసం కాదు, ఇట్ ఈజ్ అన్ అటాక్ ఆన్ నాట్ ద లింగన్న యాజ్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ట్రైబల్ అటానమీ. గిరిజన స్వయం ప్రతిపత్తి, జల్ జమీన్ జంగిల్ హమారా, ఈ అడవి భూమి నీళ్లు మావి. ఎందుకని ఆదివాసులం ఆదిమ కాలం నాటి ఆదివాసులం అయిన మేము అడవిలో తప్ప బతకలేం, చేప చెరులో తప్ప బతకలేదు, అడవి మా తల్లి, అడవిలో ఉండటం మా జన్మహక్కు, వనవాసం ఆదివాసుల జన్మహక్కు అని ఈ సంకేతం ఇవాటిది కాదు. ఒక జార్ఖండ్, ఒక ఉత్తరాఖండ్, ఒక ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలు ఏర్పడటానికి మూల ధాతువు ఇదే, జల్ జంగిల్ జమీన్ హమారా, దానికి సంకేతం లింగన్న, ఆ జాతిలో పుట్టినాడు లింగన్న, ఆ జాతిలో పుట్టని వాళ్ళు కూడా ఆ జాతి కోసం అమరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కీర్తిద్దాం. కానీ ఆదిమ జాతుల జాతిలో పుట్టి ఆదిముల ఆదిమ జాతుల యొక్క అటానమీ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి భరోసా ఇవ్వగలిగినటువంటి ఒక భరోసా సంకేతం. అందుకని నేను ఒక ముక్కలో ఇది ఆదివాసుల మీద దాడిగానే లింగన్న మీద దాడిగా చూడాలి, లింగన్న కోసం ప్రతిఘటించిన వాళ్ళు కూడా లింగన్ననే ఇట్లా చేస్తే ఇక అడవిలో మనల్ని ఇట్లా బతకనిస్తారనే దాంతో ఆ ఆగ్రహంలో ఆ తిరుగుబాటు కూడా ఉందని నేను గ్రహించమని కోరుతా ఉన్నాను. ఆదివాసుల యొక్క స్వయం ప్రతిపత్తితో మొదలై కాశ్మీర్ దాకా ఉన్నది ఒకటే. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో, వర్గ విప్లవోద్యమం నడుస్తున్న కాలంలో అమరుడు మారోజు వీరన్న మాలాంటి వాళ్ళం 3 రకాల నినాదాలు ఇచ్చాం, ఒక్క నినాదం తప్పితే మిగతా వాళ్ళు మిగతా వాటిని పట్టించుకోలేదు. మా విమల అంటున్నది అన్ని పోరాట రూపాలు ఒక దగ్గరికి సింక్రనైజ్ కావాలని. అన్ని పోరాట రూపాలంటే ఏమిటి? నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రజాస్వామ్య ప్రతిఘటన పోరాటం అనేటటువంటి ఒక అలవాటైన భాష పరిధి దాటి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది నేను కోరుకుంటున్నాను. మిత్రులు అన్నారు శత్రుదేవ దుర్మార్గంగా విరుచుకుపడుతున్నాడు, ఉద్యమాలు బలహీనంగా ఉన్నాయి, ప్రజలు నిస్సహాయులుగా ఉన్నారు అని. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఈ రియాలిటీని మనం అధిగమించడం కోసం
కాస్తన్నా మనం ఒక్కసారి మనసబ్బుతో మనం మొహం కడుక్కోవడం అనేది సందర్భమే. నేను ఎవరిని విమర్శించడం కోసం మాట్లాడలేదు. వాళ్ళు పోరాట రూపాలని సింక్రనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఒక మాట చెబుతామని కూడా నేను వచ్చాను. మా గోవర్ధన మిత్రుని అడిగాను, మిమ్మల్ని పేరే లేదు కానీ పిలుస్తున్నాను, నువ్వు పిలవకపోయినా ఇది పేరంటాం కాదు, నేను రాదలుచుకున్నాను వచ్చానని చెప్పాను. ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మూడు ముక్క విషయాలు. నాకు 70 ఏళ్ళ వయసు ఉంది, 40 ఏళ్ళ ఉద్యమ అనుభవం ఉంది. ఈ 40 ఏళ్ళ ఉద్యమంలో 15 ఏళ్ళు వర్గ విప్లవ నగ్రైట్ ఉద్యమ అనుభవం ఉంటే మిగతా అదంతా కూడా సామాజిక ఉద్యమాల అనుభవం ఉంది. ఏనాడైనా సరే వర్గ ఉద్యమ శక్తులతో ఈ సామాజిక ఉద్యమాలు స్నేహం చేయాలని కోరుకుంటున్న వారధిని నేను. విమల అన్నది బహుజన్ సమాజ్ పార్టీ కూడా కాశ్మీర్ బిల్ని బలపరిచిందని నేను నిన్ననే జనగాంలో ఒక సభలో బీఎస్పీ సభలో అనుకోకుండా పాల్గొనాల్సి వస్తే సందేశం ఏమంటే నేను ఏం చెప్పానంటే ఈ దేశం ఒక జాతి దేశం కాదు, బహుళ జాతుల దేశం, బహుజనవాదం చాలదు, బహుళ జనవాదం కావాలని చెప్పాను. అదేమిటి అన్నారు వాళ్ళు. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు విభజించిన తర్వాత అన్ని పార్టీ అన్ని సంఘాలు జాతీయ సంఘాలు అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ అంతకుముందు దాకా రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అయిపోతాడు. ఎంఆర్పిఎస్ అప్పుడు దాకా కృష్ణమాదిగా ఒక రాష్ట్రానికి ఒక సంఘానికి అధ్యక్షుడు అని జాతీయ నాయకుడు అయిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జాతీయ కోతి అంటే? ఒక రాష్ట్రం కాకుండా రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి పరిస్థితిలో రెండు రాష్ట్రాలు అనే మాట అయినా మాట్లాడకుండా, రెండు రాష్ట్రాలు రెండు అధ్యక్షులను పెట్టి సమన్వయం చేస్తానని మాట్లాడకుండా నేషనలిజంలోకి వెళ్ళిన తర్వాత ఇవాళ హిందూ నేషనలిజం అనే మీద భరతనాట్యం చేస్తున్నట్టు చెయ్యదా? ఎక్కడున్నది భరత జాతి? అందుకని నేను ఇక్కడ ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అమరుడు వీరుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకున్నది మనం మన వీరుడే, మనలాగా మనలాంటి వీరుడే. మాడివిలో మహారాజ్యం తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి, మా తండాలో మహారాజ్యం లంబాడి హక్కుల పోరాట సమితి, మా తెలంగాణలో మహారాజ్యం తెలంగాణ మహాజన సమితి, తెలంగాణ మహాసభ. ఈ మూడిట్లో ఉన్నది ఏమిటి? ఈ మూడిట్లో ఉన్నది కూలి కోసమో వేతనం కోసమో భూమి కోసమో మాత్రమే కాదు, అవి లేవని కాదు, అవి మాత్రమే కాదు, ఈ మూడిట్లో ఉన్నది అధికార వికేంద్రీకరణ జరగాలని ఒక ఫెడరల్ అధికారం కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా వికేంద్రీకరణ జరగాలి. ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఈజ్ ఎ మోస్ట్ డెమోక్రసీ. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్. కాశ్మీర్ అయినా అడవిలో ఆదివాసీలైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన హక్కులైనా మూడింటిని కబలిస్తున్నది ఏమిటంటే సెంట్రలైజేషన్, కేంద్రీకరణ, ఏకీకరణ. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ రేషన్, వన్ ట్యాక్స్, వన్ పార్టీ, వన్ లీడర్, ఇంకొకటి ఉంటే చంపుతాం, ఎక్కడే పోతుంది. వన్నెస్ అనేది వన్నెస్ కాదు, వన్నెస్ అనేది బహుళత్వాన్ని మింగేసేటటువంటి ఆధిపత్యతత్వం. మనం చాలా కాలం భిన్నత్వంలో ఏకత్వం అంటే భలే బాగుంది కదా, అందరిని ఏకం చేస్తున్నాం. ఏకటం కాదు, ఏకటమే అది. భిన్నత్వంలో బహుళత్వాన్ని నాశనం చేసేది ఏకత్వం అనేటటువంటి హిందుత్వ అనేది ఇవాళకి మనకు అర్థమవుతా ఉన్నది. భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వం పేరిట బహుళత్వాన్ని చంపేసేటటువంటి హిందుత్వం అనేది వాళ్ళ అన్ని వైపుల అక్టోబస్ లాగా మళ్ళీ కబళించడానికి వచ్చింది అనేది గమనంలో తీసుకోమంటున్నాను. ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇక్కడ తెలంగాణ ఆనాడు 1948 సెప్టెంబర్ 17 మనమేమో సాయుధ పోరాటం ద్వారా తెలంగాణను విముక్తి చేశామని అనుకున్నాం. బీజేపీకి సంబంధించిన వాళ్ళు నైజాం నవాబు ఇట్లా లొంగిపోయినట్టుగా తలంచుకున్నట్లుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ ఆ పటేల్ ఇట్లా రమ్మిరుసుకున్నట్టుగా బొమ్మేస్తారు. వేసి ఏం చెప్తారు? ముస్లింల నుంచి హిందువులు విముక్తి అయ్యారు, ముస్లింల నుంచి హిందువులు విముక్తి అయ్యారు, దాన్ని పండుగ జరుపుకోవాలంటారు. ఇది ఎక్కడిది? ఏ విష్ణు దేశముఖ వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరిగిందో, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో, అక్కడ తొలి అమరవీరుడు దొడ్డి కొమరన్న హిందువే. అదే సమయంలో మరొక సహ అమరవీరుడు చంపబడ్డటువంటి షేక్ బందగి అమరవీరుడే.
అతను హిందూ కాదు. సాకలైలమ్మ ఆమె హిందువే, కానీ దేశముఖ్ ఎవరు? ముస్లిమా? దేశముఖ్ను బలపరిచినటువంటి నైజామరావు ఎవరు? ముస్లిమా? నైజామరావు ముస్లిం అయినా దేశముఖ్ ముస్లిం కాదు. నైజామరావు ముస్లిం అయినా షేక్ బందగీని చంపడానికి సహకరించిన వాడే తప్ప ఇస్లాం మతం కోసం హిందువుని చంపినవాడు కాదు. ఆర్ఎస్ఎస్ శక్తులారా, ఆర్య సమాజ శక్తులారా, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఒక పీడిత వర్గాల పోరాటమే తప్ప ఇది హిందూ ముస్లిం మతాలకు సంబంధించిన విభజన కాదని చెప్పి కుక్కల కొడుకులారా మిమ్మల్ని తల్లి తరమేస్తామని అనగలిగామా? మన మధ్య అది తెలంగాణ విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం, ఇది చర్చ. నేనన్నాను దురాక్రమణ దినోత్సవంగా గుర్తించాలి. ఆనాడే ఏ హక్కులు లేకుండా తెలంగాణని కబలించారో అదే పాయింట్ మీద అదే రోజున కాశ్మీర్లో సైన్యాన్ని పంపారు. పట్టేళ్ళు ఇక్కడ లొంగ తీసుకోవడం అనే సందర్భంలో ఇక్కడ లొంగిపోవడం జరిగితే అక్కడ తిరుగుబాటు జరిగింది. కాశ్మీర్ వాళ్ళు మేము స్వతంత్రంగా ఉండాలా? స్వయం నిర్ణయాధికార హక్కులు మాకు కల్పిస్తే మీతో కలిసి ఉండాలా? లేదు, అసలు ఇది ఒకే భారతదేశం అనే దాన్ని అంగీకరించాలని తేల్చుకోవడానికి ప్లెబిసైట్ పెట్టడానికి అంగీకరిస్తేనే దీంతో సంబంధంలోకి వచ్చారు. ఆ వివరాల్లోకి నేను వెళ్ళను, కానీ అందులో ఉన్నదేంటి? ఈ తెలంగాణ గడ్డ సెప్టెంబర్ 15 జరిగింది దురాక్రమణ అనేది మనం గ్రహించలేకపోయాం. ఆనాడు సైన్యం ద్వారా దురాక్రమణ చేసుకున్న కాశ్మీరు ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్లో ఉందట. మరి మరొక ఆక్రమిత కాశ్మీర్ ఎక్కడుంది? మరొక ఆక్రమిత కాశ్మీర్ ఎక్కడుంది? ఈ మాట అనగలమా మనం? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్, దేర్ ఇస్ నో కాశ్మీర్, రియల్ కాశ్మీర్, దేర్ ఇస్ నో కాశ్మీర్, ఎ జీరో కాశ్మీర్, ఎస్ ఐ ఓకే పిఓకే, బట్ ఐ డోంట్ సే ఓకే. ఇవి లింగన సందర్భంగా మాట్లాడుకోవచ్చా? సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకొని దుఃఖించి బాధపడి ఆ దుర్మార్గుల్ని ఆగ్రహించి వెళ్ళిపోవడమేనా? లేదు, ఈ పోరాటాలకి త్యాగాలకు విలువ ఉంది, ఈ ఆగ్రహానికి విలువ ఉంది, దీనికి ఐక్యం కావాలనే ఆరాటం అవసరమే, కానీ పలు రూపాల పోరాటాల సమన్వయం అవసరమనే ఒక్క మాటని ఒక్క వాక్యంలో చెప్పి ముగిస్తాను. ఆదివాసుల కోసం, ఆదివాసుల అడవి నుంచి తరిమేయడం కోసం ఆదివాసులుగా ఉండే దళాలు ఒక్కటి కూడా అడవిలో ఉండకుండా తరిమేయాలనే లక్ష్యం కోసం వెళ్ళారు. ఒక్క దళాన్ని కూడా ఉండనియొద్దనే లక్ష్యం వాళ్ళకు ఉంది. సంకేతం అడవిలో అటానమీ ఉండనియబోవట్లేదు, అడవిలో అటానమీ ఉండనియబోవట్లేదు, కాశ్మీర్లో అటానమీ ఉండనియబోవట్లేదు. ఈ రెండు ఒకటే. ఈ జగన్ అనుకుంటున్నాడు నాకు 150 వచ్చినాయి సీట్లు, తెల్లారపాటికి ఆయన ఎసరు పెట్టేశారు. ఇక్కడ కూడా ఒక సమన్వయం ఏముంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎ స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్వయం ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఆంధ్రకి ఇవ్వకపోవటం, ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఆదివాసులకు ఇవ్వకపోవటం, ప్రత్యేక ప్రతిపత్తి హోదా కాశ్మీర్కి ఇవ్వకపోవటం, ఈ మూడు ఒకటే. ఈ మూడు కేవలం భూ పోరాటం మీదనో, కేవలం కార్మికుల ట్రేడ్ యూనియన్ పోరాటం మీదనో మాత్రమే కేంద్రీకరించడం చాలదని, వీటన్నిటిలో కూడా ఒక ఫెడరలిజానికి సంబంధించిన ప్రజాస్వామ్యం, సెక్యులరిజానికి సంబంధించిన ప్రజాస్వామ్యం, భూస్వామ్య వ్యతిరేక నూతన ప్రజాస్వామ్యం, పలు రూపాల సమగ్ర ప్రజాస్వామ్యంతో అప్పుడు మనం ఐక్యమైతే దానికి సంబంధించిన గిరిజనులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, పేదలు, కాశ్మీరీలు, కన్యాకుమారి కాశ్మీర్ దాకా ఈ 370 ఆర్టికల్ కాశ్మీర్లో రద్దు చేయడం కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉండాలని నిర్ణయాలతో దేశాన్ని ఏకం చేయాలని కోరుతూ